దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు రామపేట మీ అందరికీ సాయంకాల సమయంలో తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మీ మధ్య రావటం దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప భాగ్యం. మరి ఈ కార్యక్రమాన్ని మీ కోరిక ప్రార్థనతో మనం ప్రారంభం చేసుకుందాం. గత కాలం అంతా దేవుడు మనల్ని కాల్చి కాపాడుతున్నాడు కనుక అన్ని విషయాల్లో దేవునికి నమ్మకం ఉంటాను తీర్మానం చేసుకుందాం. దేవుడు మనకి రక్షణ ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థనతో మనం ఈ కోరికను ప్రారంభం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మీకే స్తోత్రములు నాయన. మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా మీ ప్రజల మధ్య రావడానికి అవకాశం ఇచ్చారు. ఈరోజు ఈ సమయంలో జరుగుతున్న ప్రార్థన కొడుకుని దీవించండి. పాటల కార్యక్రమం సహించండి. వాక్య పరిచయలు మాకు సహించండి. మీ సన్నిధిని నాకు తోడుగా ఉంచండి. నీ జ్ఞానమును ఆలోచన ధైర్యం కలిగించండి. అయ్యా ఈ టీవీ పరిచయలో ఎవరైతే పాల్పేస్తూ అవుతున్నారో అందరిని దీవించి అన్ని విషయాలు మా సహకరించి బలపరిచిన తండ్రి, ఏ దృష్టి నుంచి అవలేకుండా సమస్త మర్యాదగా జరుగుతూ సహించగలరు. వేస్తున్నాం పేరట అడిగి వేడుకుంటు నామ తండ్రి. ఓ పల్లవి ఓ రచనలు పాడుకున్నాం, రచనలు పాడుకుందాం. సర్వయుగముల సజీవుడు సరిపోచగలన నీ సామర్థ్యమును నేను పాడబడుకుందాం. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేశయ్య. సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నివేశయ్య. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైనా శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నివేశయ్య. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువును నచ్చిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువును నచ్చిన బహుశూరుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలన నీ సామర్థ్యమును కొని ఆడదగినది నీ దివ్య తేజం నా జానం నా ప్రాణం నివేశయ్య. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవటము మరి అందరూ తరలం ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించటము వాక్యము ద్వారా నాతో మాట్లాడాలని, నా కుటుంబంతో మాట్లాడి, నా పిల్లలతో మాట్లాడి, నా భర్తతో నా భార్యతో మాట్లాడి మరి ఆ వాక్యము ద్వారా రక్షణ పొందాలని, మన యొక్క ఇంటి అంతా అందరూ కూడా రక్షణ పొందాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మరి ఈ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మీ అందరికీ నేను తెలియజేస్తూ వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాను.
పరిశుద్ధుడా మీకే స్తోత్రములో నాయన మీరు మాకు అవకాశం ఇచ్చారు నా తండ్రి నీ వాక్యము ప్రకటించడానికి అయ్యా అల్పుడని జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చెత్త మరుగుపరుచుకొని నీ జ్ఞానము కావాలి నీ ఆలోచన కావాలని నీ యొక్క సమస్ఫూర్తి కావాలి తండ్రి అన్ని విషయాల్లో మాకు సహకరించండి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి నా తండ్రి అయ్యా మాకు తోడుగా నీడిగా ఉండి అయా అంతటా అందరికీ రక్షణ పొంది ఎవరైతే రక్షణ పొందలో అందరూ రక్షణ పొందేవి కార్యాలు జరిగించగలరు ఏస్తున్నాం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమే ప్రభునందు ప్రియ విశ్వాసులారా విత్తువాడును కోయవాడును సంతోషించుట నిజంగా విత్తేది ఎవరు కోసేది ఎవరు సంతోషించేది ఎవరు విత్తటము దేవుడే ఈ విత్తే ఆ విత్తనాల గురించి మాకు ఒకసారి ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో 126 కీర్తనలో 5-6 వచనంలో ఉందా ఒక మాట పిడికెడి విత్తనాలు చేత పట్టుకొని కన్నీళ్ళ చేత విత్తువాడు సంతోషగానముతో పంట కోయును సంతోషగానముతో పనుల మోసుకొని వస్తారు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది అయితే విత్తువాడును కోయవాడు సంతోషిస్తాడు అనే మాట ఎక్కడ రాయబడిందంటే కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 4:36 వచనములో ఆ మాట రాయబడి ఉంది విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకుంటున్నాడు ఈ మాట ఎవరి గురించి రాయబడింది ఈ అధ్యాయం మొత్తం కూడా ఒక స్త్రీ గురించి ఒక గ్రామం గురించి రాయబడి ఉంది యేసుప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు నశించిపోయిన స్థితిలో మనం ఉండగా మనల్ని ఆ నశించిన స్థితిలోనే ఉంచకుండా తండ్రి ఆలోచన చేసి యేసుక్రీస్తు అని లోకానికి పంపించాడు ఆయన సువార్తని 3.5 సంవత్సరాలు బోధించిన తర్వాత 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న తర్వాత ఆయన ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని ఆయన ప్రతిదినము కూడా ప్రతి గ్రామానికి పట్టణానికి వెళ్ళినప్పుడు ఇక సమయం కొంచెమే ఉంది సమయం కొంచెమే ఉందని భావించి పగలున్నంత వరకు ఆయన సువార్తను బోధిస్తూ రాత్రి వేళల్లో ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి అరణ్యానికి కొండలకి వెళ్ళేవాడు సువార్తను బోధించాలి అని అంటే నీ దగ్గర ప్రార్థనా శక్తి కావాలి దేవుని వాక్యాన్ని వివరించాలంటే మన దగ్గర ప్రార్థనా బలం కావాలి ఆ ప్రార్థనా బలం కావాలంటే నీవు ఏకాంత ప్రార్థన కావాలి ఏకాంత ప్రార్థనలో ఎవరైతే గడుపుతారో వారు దేవుని వాక్యాన్ని వారు ప్రకటించగలరు అయితే యేసుప్రభువారు ఆయన పగలున్నంత వరకు సువార్తను బోధించడానికి పగలున్నంత వరకు రాజ్య సువార్తను బోధిస్తూ యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి చాలా త్వరతగెత్తిన పని ముగించాడు నిజంగా ఈ విత్తువాడు కోయవాడు యొక్క అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుప్రభువారికి వేరొక ఆకలే ఉన్నది ఆ రోజున ఈ మాటను చెప్పడానికి ముందుగా యేసుప్రభువారు శిష్యుల్ని గ్రామాలకి ఆహారం కొనుక్కురామని పంపించాడు మిట్ట మధ్యాహ్నం వేళ యేసుప్రభువారు యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు ఆ మిట్ట మధ్యాహ్నకాల సమయంలో సమర స్త్రీ యాకోబు బావి దగ్గరికి మంచినీళ్ళు చేదుకోవటానికి వచ్చింది అప్పుడు మంచినీళ్ళు చేదుకోవటానికి వచ్చినాక ఆ స్త్రీని యేసుప్రభువారు అడిగాడు ఇక్కడ యేసుప్రభువారు చూసినట్లయితే సమర స్త్రీ ఒకత నీళ్ళు చేదుకోవటానికి అక్కడికి రాగా యేసు నాకు దాహమని కమ్మని ఆమెను అడిగాను ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళేది ఆ సమర స్త్రీ యూదురువైన నీవు సమర స్త్రీ నన్ను దాహమని కమ్మని ఎలా అడుగుచున్నావు ఆయనతో చెప్పు ఎలాగైనా యూదులు సమరలతో సాంగత్యము చేరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమని కమ్మని నిన్ను
అడుగుచున్నాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాడు. నిజంగా యేసుప్రభువారు నా దాహమనికమని సమరస్త్రి చెప్పినప్పుడు ఆ సమరస్త్రి క్యాస్ట్ వీలను తీసింది. ఈ రోజుల్లో ప్రతి విశ్వాసులారా మనం చూసినట్లయితే యేసుప్రభువారికి కులము లేదు. యేసుప్రభువారికి యేసుప్రభు దృష్టిలో అందరూ సమానమే. ఆయనకి పక్షపాతం లేదు. ఆయనకి గొప్పవారని చిన్నవారని మధ్యతరగతి వారని పేదవారని ఆయనకి నాకు ధనవంతులే కావాలని యేసుప్రభు ఎక్కడ అడగలేదు. కానీ సమర స్త్రీ దగ్గరికి కేవలం ఎందుకు వెళ్ళాడు, ఆ బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే సమర స్త్రీని రక్షించబడాలి, ఆమె తన గురించి తెలుసుకోవాలి. సమరయ్యలు కూడా దేవుని దృష్టిలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవటం కోసం యేసుప్రభువారు ఆ బావి దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. నిజంగా యేసుప్రభువారు ఆ యొక్క జీవజాలను గురించి చెప్తుంటే ఆ మనదే ఈ బావి చాలా లోతైనది, చేతుకున్నట్టుగా నువ్వేం తీసుకురాలేదంటే నిన్ను అడుగుతున్నది ఎవరు తెలుసుకుంటే నువ్వు కూడా అడుగుతావని ఆ యొక్క యేసుప్రభువారు ఆమెతో చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగింది. అందుకు యేసు ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పుకుంటాడు, నేనిచ్చే నీళ్లు తాగువాడు ఎప్పుడో దప్పుకున్నాడు, నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్యజీవమని వానిలో కూడలేడు నీటి పొగ్గుగా ఉండని ఆమెతో చెప్పాను. అయ్యా ఇక్కడ సమర స్త్రీతో సంభాషణ ఆ యేసుప్రభువారు మొదలుపెట్టిన తర్వాత ఆ సమర స్త్రీ చేసిన అన్ని కూడా యేసుప్రభువారు చెప్పాడు. అప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే యేసుప్రభువారు దగ్గర సమర స్త్రీ ఏమంటే యాకోబు కంటే మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడనంటే అప్పుడు యేసుప్రభు చెప్పాడు, నీకు ఈ నీళ్లు కావాలంటే పోయి నీ పెనిమిటి నేను తీసుకురమ్మంటే, నాకు పెనిమిటి లేనంటే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు అనేసరికి ఆమెకి అర్థమైంది. ఇదేంటి, నేను చేసినవన్నీ కూడా ఈయన చెబుతున్నాడు, నాకు భర్తలేడు కదా, ఐదుగురు భర్తలు ఉన్నారని యేసుప్రభువారు ఎలా చెబుతున్నాడని ఇక్కడ భర్త అననే మాటకు అర్థమైందంటే మనల్ని సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని ఆ యొక్క బైబిల్ సెలవిస్తుంది. అంటే ఈ యొక్క సమరయులు ఐదుగురు యొక్క దేవతలకి పూజలు చేసేవారు. అంటే వారు గెరిజీము కొండ దగ్గర పూజలు చేస్తారు. వారి మనసుల్లో ఒక మూలన మెస్సయా వస్తాడు, మాకు విమోచన కలిగిద్ది, మాకు రక్షణ కలిగిద్ది, మాకు స్వేచ్ఛ కలిగిద్ది, యూదులు భార్య నుంచి అంటే యూదుల యొక్క ఆ యొక్క పెట్టే టార్చర్ నుంచి మాకు మోక్షం కలిగిద్ది అని సమరయులకు ఒక మూలన ఒక నమ్మకం ఉండేది. అయితే సమరయులు కూడా యూదా జాతికి సంబంధించిన యొక్క మనుషులే. ఆ ఉభయలను ఏకం చేయడానికి యేసుప్రభువారు ఆ యాకోబు బావ దగ్గరికి వచ్చాడు. అయితే ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు ఆమె అంటుంది ఏమంటుందంటే ఇక్కడ అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవన్నే గ్రహిస్తున్నాను, మా పేతరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేము ఉన్నదని మీరు చెప్పుదని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్టనను, ఈ పర్వతం మీద అయినను యెరూషలేమునైనను మీరు తండ్రి ఆరాధింపరు, నా మాటనము మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, రక్షణ యూదుల నుంచి వస్తుంది, అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుందని యేసుప్రభువారు ఆ స్త్రీతో చెప్పాడు. ఎప్పుడైతే ఇవన్నీ యేసుప్రభు చెప్పాడు, అయ్యా నువ్వు మెస్సే అని మేము గుర్తించగలుగుతున్నామని చెప్పి వెంటనే ఆ స్త్రీ తమ గ్రామానికి వెళ్ళి, ఇదిగో మనం ఎదురు చూస్తున్న యొక్క వ్యక్తి మెస్సే అని మేము కనుగొన్నాం, మీరు కూడా వచ్చి ఆయన మాట వినండి, ఆయనే మనం ఎదురు చూస్తున్న ఆయనే మెస్సే వచ్చాడని ఆ గ్రామస్తులు చెబితే వెంటనే ఆ గ్రామస్తులందరూ కూడా యాకోబు బావ దగ్గరికి వచ్చారు. ప్రియ విశ్వాసులారా, యాకోబు బావ దగ్గరికి వచ్చిన ఆ సమరయులందరూ కూడా యేసుప్రభువు మాటలు విన్న తర్వాత రెండు మా యొక్క గ్రామంలో ఉండండి, రెండు దినాలు ఆ గ్రామంలోనే యేసుప్రభువు బస చేసిన తర్వాత ఆ చెప్పబడిన మాట విత్తువాడును కోయవాడును సంతోషించుట అని అంటే నిజంగా విత్తబడిన వారు మనం ఈ లోకంలో ఉంటాను, దేవుడు మనం పంపించిన తర్వాత మనం రక్షణ పొందితే మనం దేవుని వైపు తిరిగితే దేవుడు సంతోషిస్తాడు. ఈ లోకంలో చాలామంది
ఈ లోకంలో దేవుడిని ఎందుకు పంపించాడంటే ఏదో పంపించాడని ఆ జీవితకాలం జీవించి మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ యొక్క పని అయిన తర్వాత వెళ్ళిపోవటం కాదు కాదు కానీ దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికలను అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటే మనకు చాలా మంచిది. కనుకనే బైబిల్లో పౌలు గారు చెప్పాడు ఆ కొరింథీ రాసిన పత్రంలో ఏమంటే, నేను ఆ కొరింథీ రాసిన పత్రిక చదువుకుందామండి. మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దామండి. పౌలు గారు, ఒకడు నేను పౌలు వాడను, 5వ వచనం చదవండి, నేను నాటి తిని అపోలో నీళ్ళు పోసాడు, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయ దేవునిలో కానీ నాటు వాళ్ళైనను నీళ్ళు పోయేవాళ్ళైనను ఏమీ లేదు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని నాటి ఉండగా దానికి మనల్ని వృద్ధి పొందించిన వాడు, మనల్ని తన వైపు ఆకర్షించేవాడు యేసుక్రీస్తు వారు ఒక్కలే. కనుక ప్రవణ విశ్వాసులారా, సమర స్త్రీ ద్వారా ఆ సమరే గ్రామాన్ని యేసుక్రీస్తు వారు రక్షించారు. అయితే ఈ సమయంలో ఒకసారిగా ఆలోచన చేద్దాం. ఆ యొక్క సమర స్త్రీతో యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఆహారం కొంటని గ్రామానికి వెళ్ళిన యొక్క శిష్యులు అక్కడికి వచ్చారండి. వచ్చిన తర్వాత సమర స్త్రీతో మాట్లాడుతుంటే వీరికి అర్థం కావట్లా, వీళ్ళేంటి సమర యేసుప్రభు సమర స్త్రీతో మాట్లాడుతున్నారు మాట్లాడకూడదని వారికి ఒక అనుమానం వచ్చినప్పుడు ఆ యొక్క యేసుప్రభు వారు ఆవిడ చెప్పారు, నాకు నిజమైన ఆహారం ఉంది. ఆ నిజమైన ఆహారం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరు కూడా స్వాతను బోధించాలి, అదే నాకు నిజమైన ఆహారమని శిష్యులకు ఆయన చెప్పాడు. ఈ లోకంలో క్షయమైన ఆహారం కోసం కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడండి. అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యం, క్షయమైన ఆహారం అంటే మనం తీసుకునే ఆహారం. మనం తీసుకునే ఆహారం కోసం ప్రజలు రెయ్యంబగలు కష్టపడతారు కానీ దేవుని వాక్యం కోసం కష్టపడరు. దేవుని వాక్యం వినటానికి అర్ధగంట సమయాన్ని కేటాయించరు. దేవుని వాక్యం వినటానికి దేవుని యొక్క మందిరంలో ఆరాధన సమయమందు, ఆ విశ్రాంతి దినమందు 2 గంటల ఆరాధనకి వారు అపసపోహలు పడతారండి. రెండు విశ్వాసులారా, దేవుడు మిట్ట మధ్యాహ్నంలో ఆ ఎండవేళలో ఆ యాకోబు బావి దగ్గర కూర్చొని ఆ సమరస్తుల కోసం సమయాన్ని కేటాయించుకున్నాడు. అంటే ప్రజలందరూ రక్షణ పొందాలని యేసుక్రీస్తు వారు పరితపిస్తూ ఉండగా మరి దేవుడు నీవైపు తన చేతులు చాస్తూ ఉండగా మరి నీవేం చేస్తున్నావు? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందామండి. రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసిన కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ సమయంలో దేవుని దగ్గరకు వస్తున్నావా? దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీదకు వస్తాడని బైబిల్ సెలవిస్తుంది. ఆ సమరయులు రక్షణ పొందడానికి కారకులు ఎవరంటే ఆ సమర స్త్రీ. అక్కడ సమర స్త్రీ యేసుప్రభువును సంపూర్తిగా తన హృదయంలోనికి ఆహ్వానించుకొని వెంటనే ఆ గ్రామం అంతా చెప్పటం వల్ల ఆ గ్రామస్తులు కూడా రక్షణ పొందారు. మరి ఈ సమయంలో ఇంకా అక్కనే మిగిలిపోయావా? బైబిల్లో మరొక మాటను మనం చదువుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఆ 70 మంది శిష్యుల్ని గ్రామాలకు పంపించి సువార్తను బోధించి ఇక్కడ యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మా ద్వారా దయ్యాలు పారిపోతానంటే సంతోషపడుతుంటే మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అంటే దేవుని సువార్త చెప్పిన వారికి, రక్షణ పొందిన వారికి పరలోకములో జీవ గ్రంథమందు పేర్లు రాయబడి ఉంటాయి. కనుక విశ్వాసులారా గమనించండి, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. అవన్నీ తెలుసుకొని ఆ ప్రకారము దేవునిలో కొనసాగించవలసిందిగా మనందరము కూడా మరి నిర్ణయించుకొని ఆ ప్రకారం మనం ముందుకెళ్దాం. మరి యొక్క సమయంలో రక్షణ పొందకుండా అలాగే మిగిలిపోతే మరి నేడే అనుకూలం మిక్కిలి అనుకూల సమయము మరి దేవుని దగ్గర రా వచ్చినట్లయితే తప్పకుండా నీ కుటుంబంలో సమాధానం దొరికిద్ది, మనశ్శాంతి దొరికిద్ది, మరి విశ్రాంతి దొరికిద్ది. అలా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ సమయంలో ఆఖరిగా ఈ వాక్యాలను అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. అందరూ తల నుంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మీకే స్తోత్రములు నాయన. సమరీ స్త్రీ ద్వారా విత్తువాడును కోయవాడు సంతోషించే యొక్క అంశాన్ని మాకు తెలియజేసి ఉన్నారు. నా మాటలు కాదు,
మీరు సమస్తను బోధించేవారికి స్తోత్రములు అయ్యా. ఈ టీవీ పరిచర్ ద్వారా ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాల్లో ఎలాంటి అవసరత ఉందో వారు అవసరం తీర్చడానికి స్తోత్రములు నాయనా. వారి ఒకవేళ భర్త రక్షణ పొందపోతే, పిల్లల రక్షణ పొందపోతే నా తండ్రి వారిని ప్రేరేపించిన తండ్రి, నీ వాక్యం ద్వారా ప్రేరేపించిన తండ్రి, ప్రతి విశ్రాంతి దినం జరుగుతున్న యొక్క ఆరాధన కుడికిలో వారందరూ పాల్గొనే విధంగా మీ కార్యాలు జరిగించిన దేవా మీకే స్తోత్రములు నా తండ్రి. ఈ యొక్క టీవీ పరిచయలు చాలా ప్రయాసతో ఖర్చుతో కూడుకున్న ప్రవర్తన అయ్యా, ప్రతి ఒక్క బిడ్డను ప్రేరేపించడం తండ్రి, ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడేదేవా మీకే స్తోత్రములు తండ్రి, మాకు సహాయించండి. ఇదిగో తండ్రి ఈ స్వాతన అనేకులు పంచిపెట్టడం సెలవిచ్చిన మా తండ్రి నాయనా. ఈ స్వాత నాలుగు గోడలకే పరిమితం కాకుండా అనేకులకు తెలియజేయడం సెలవిచ్చిన మా తండ్రి. మీరు గ్రామానికి వెళ్ళండి, పట్టణానికి వెళ్ళండి, ఎవరైతే శిష్యుడని గిన్నెడు సన్నీళ్ళు ఇస్తారో ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఆశీర్వాదము అని సెలవిచ్చిన మా తండ్రి, మాకు సహాయించండి. వ్యాధులతో బాధపడుతున్న వారికి అయా తండ్రి, సమస్యలు బాధపడుతున్న వారికి, ఆర్థికంగా బాధపడుతున్న వారికి విడుదల చేయండి తండ్రికి స్తోత్రం, మా సహాయం చేయండి, అన్ని రకాలు దీవించండి. నన్ను నా కుటుంబాన్ని సేవలు విరివిగా వాడుకుంటున్నా తండ్రి, ఇంకా మేము అనేక విషయాలు నేర్చుకోమని ఎందుకంటే మా సహాయం చేయండి అయా. ఇదిగో తండ్రి ఈ ప్రపంచంలో కరోనా వైరస్ ప్రబలుతూ ఉండగా తండ్రి, దాన్ని నిలవనిపచ్చండి తండ్రి, దాన్ని అరికట్టండి తండ్రి. ఏ వ్యక్తి ఎలాంటి యొక్క వ్యాధితో బాధపడుతున్నారో వారి రెక్కల కింద భద్రపరచండి తండ్రికి స్తోత్రములు. వారికి నీ యొక్క ఆరోగ్యం కలిగించండి, మీరే సమాధానం కలిగించేందుకు స్తోత్రములు. నీ ప్రియ కుమారుడు మారశుడు నేను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకముందన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం మాకు వచ్చను గాక, మీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరను గాక, మా నదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్సులకు క్షమించి ప్రకారం మా రుణంలో క్షమించము, మమ్మల్ని శోధనలకి అక్కడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి, కుమారుడైన యేసుక్రీస్తు కృపు నుండి, పరిశుద్ధాత్మ నిన్న సంవత్సరం అయినా, ఎవరైతే నీ వైపు తిరిగి రక్షణ పొందాలని ఆశపడుతున్నారో ప్రతి కుటుంబంపై ప్రతి వ్యక్తిపై మీ దృష్టి మీ సన్నిధి తొడవించి నడిపించను గాక. ఈ ప్రార్థన లేఖించిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఎవరైతే ప్రేరేపించబడిన వారు మీ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క అకౌంట్ నెంబర్కి మీరు మీ యొక్క విరాళాలు పంపించవలసిందిగా, ఎల్లప్పుడూ మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాం. ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో బలరాంపేట, ఒగిసిపేట గొల్లపా సంఘాల పరిచయం జరుగుతుంది. మీరందరూ కూడా మరి యొక్క టీవీ పరిచయం సహకరించవలసిందిగా, స్క్రీన్ మీద కనబడుతున్న ఆ ఫోన్పే నెంబర్కి, ఆ అకౌంట్ నెంబర్కి మీ యొక్క ఆ కష్టాయుతాన్ని, మీ యొక్క ధనాన్ని ఇచ్చించవలసిందిగా మనం చేస్తూ, ఇక అనేక రక్షణ పొందే ఆ కార్యక్రమంలో మీ అందరూ పాల్పక్స్ అవ్వాలని మీ అందరికి తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని సపూర్తి సహకరించవలసిందిగా మీ అందరూ తెలియజేస్తున్నాడు. దేవుడు మీ అందరినీ దీవించనుగాక, ఆమేన్.